వినిపించే కథలు శ్రోతలకు నా నమస్కారాలు. నా పేరు దేవులపల్లి దుర్గా ప్రసాద్. నేను విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా తెలుగు సాహితీ ప్రాంగణంలో అడుగుడిన కొత్త ప్రక్రియ సాంఘిక మాధ్యమాల ద్వారా కథలను వినిపించడం. అలా వినిపించే కథలు శీర్షికన శ్రీ వెంపటి కామేశ్వరరావు గారు యూట్యూబ్ ద్వారా ఇప్పటి వరకు 100కు పైగానే కథలు వినిపించడం ఎంతో విశేషం. వారికి హృదయపూర్వక అభినందనలు. ఇప్పుడు ఆయన వినిపించబోతున్న నా కథ పేరు పెళ్ళికొడుకు మాయం. ఈ కథ వెనుక కథ ఏమిటంటే, అప్పట్లో గొప్ప కథకులు, నాటక రచయిత, ప్రఖ్యాత తెలుగు చలనచిత్ర హాస్యనటులు అయిన స్వర్గీయ రావికొండలరావు గారు విశాఖపట్నంలో హ్యూమర్ క్లబ్ స్థాపించి వారం వారం హాస్య కదంబ కార్యక్రమాలు జరుపుతుండేవారు. వాటికి తరచుగా నేను హాజరయ్యేవాడిని. ఒక వారం ఆయన అందరికీ ఒక అంశం ఇచ్చారు. ఒక మనిషి ఎవరికీ కనపడకుండా పోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో హాస్యస్పూర్వకంగా రాసి తీసుకురమ్మని చెప్పారు. నేను దానికి తగినట్లుగా రాసి తీసుకెళ్ళాను. కానీ తర్వాత వారం ఎందుకనో ఆ అంశపు ప్రస్తావన ఏం రాలేదు. నేను కూడా తర్వాత మర్చిపోయాను. 2016 సంవత్సరంలో రచన మాసపత్రిక వారు వినోద కథల పోటీ ప్రకటిస్తే దానికి నేను అంతకుముందు రాసించుకున్న ఈ కథని మెరుగులు దిద్ది పంపాను. ఆ పోటీలలో నా ఈ కథకు ద్వితీయ బహుమతి లభించింది. ఈ కథ 2017 ఫిబ్రవరి రచన సంచికలో ప్రచురితమైంది. ఇక ఆ పెళ్ళికొడుకు ఎలా మాయమయ్యాడో విందామా కామేశ్వరరావు గారి గొంతులో. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథలు వీకే ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే కథ వీకే 106 పెళ్ళికొడుకు మాయం. రచయిత శ్రీ దేవులపల్లి దుర్గా ప్రసాద్ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. గతంలో వారి గాలివాన కథ వినిపించాను కదా. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఉన్న శ్రీ దేవులపల్లి దుర్గా ప్రసాద్ గారి కళ నుండి ఇంతవరకు 150కి పైగా కథలు, కవితలు జాలువారాయి. వారు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు, నటులు, వ్యాఖ్యాత, వ్యక్తిత్వ వికాస నిపుణులు. వీరి పలు రచనలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. వివిధ పత్రికలు, సాహితీ సంస్థలు నిర్వహించిన పోటీలలో వీరు పలు బహుమతులు అందుకున్నారు. ఇక వారి కథ పెళ్ళికొడుకు మాయం ఇప్పుడు విందాం. పెళ్లి చూపులకు వచ్చిన రోజే నాకు ఈ ఊరు బాగా నచ్చింది. బాల్యపు ఛాయలు వీడని నవ యవ్వనవతిలా అందంగా, నాజుగ్గా పల్లెం నుండి పట్టణానికి రూపాంతరం చెందుతున్న దశలో ఉంది. పల్లెటూరి పచ్చదనాన్ని పట్టణవాసపు నల్లదనం ఇంకా పూర్తిగా ఆవరించలేదు. అపార్ట్మెంట్లు, షాపింగ్ కాంప్లెక్స్ల వాతావరణంలో పెరిగిన నాకు ఈ ఊరి నేటివిటీ ఎంతో నచ్చింది. అందుకే నా పెళ్లి కూడా ఇక్కడే జరగాలని పట్టుబట్టాను. మా వాళ్ళు వద్దు మర్రో అంటున్నా వినకుండా ఈరోజే నా పెళ్లి రోజు. నిన్న సాయంత్రం వరకు ఆఫీసులో మీటింగులతో బిజీగా ఉన్నాను. రాత్రంతా ప్రయాణం. పొద్దునకి ఈ ఊరు చేరాము. ఈ ఊళ్ళో ఉన్న ట్విన్ టవర్స్ పక్క పక్కనే ఉన్న 2 డాబా ఇళ్లలో ఒకటి మా పెళ్లి వేదిక. ఆ 2 అంతస్తుల భవనంలో కిందన పెళ్లి మండపం ఉంటే మొదటి అంతస్తులో మాకు విడిది. ఆ పైన నగరాల్లో టెర్రస్ అని పిలువబడే డాబా. పెళ్లి కొడుకును కావడంతో వచ్చిన దగ్గర నుండి ఎవరో ఒకరు వచ్చి పలకరిస్తూనే ఉన్నారు. పెళ్లికి సంబంధించిన ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ముహూర్తం రాత్రి 8 గంటలకి. పని ఒత్తిడి, ప్రయాణ బడలిక, రెస్ట్ లేకపోవడంతో నా ఒంట్లో తేడా చేసింది. మధ్యాహ్న భోజనాల తర్వాత నా ఫ్రెండ్ సురేష్ ఏదో ట్యాబ్లెట్ ఇచ్చాడు. వేసుకున్నాను. విడిదింట్లో అందరి కబుర్లు, మాటలతో రణగొని ధ్వనిగా ఉంది. కాస్త ప్రశాంతంగా ఉంటుందని డాబా మీదకి వెళ్ళాను. పక్కింటి డాబా కూడా ఈ డాబాకు ఆనుకునే ఉంది. పక్కపక్కగా కట్టిన ఇళ్ళవటం చేత పిట్టగోడలే హద్దు, కానీ దాదాపు 2 కలిసే ఉన్నాయి. అప్పటికి సమయం మధ్యాహ్నం 3 గంటలైంది. ఎండ తీక్షణంగా ఉంది. నీడ కోసం చూశాను. ఈ డాబా మీద నీడ లేదు. పక్కింటి డాబా మీద అటు ఇటు పెరిగిన చెట్ల కొమ్మలు పరుచుకుని ఉన్నాయి. ఆ డాబా మీదకి వెళ్ళాను. అక్కడే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంది. దాన్ని నానుకుని కొంచెం ఎత్తులో ఒక కొమ్మ నీడలో కాళ్ళు చాపి కూర్చున్నాను. కొద్దిగా మగతగా ఉంది. ఒక గంటైనా ఏ డిస్టర్బెన్సు లేకుండా నిద్రపోతే హాయిగా ఉంటుంది అనుకున్నాను. నేను కూర్చున్న చోటు నుంచి ఊరంతా దాదాపుగా కనపడుతోంది. నాకు కాబోయే శ్రీమతి శాంతి గురించిన మధురమైన ఊహలలో మనసు ఊయలూగుతోంది. ఇంతలో ఈ వీధి చివరిలో మలుపు తిరుగుతూ వస్తున్న కోయోదొర కనిపించాడు. అతనే, ఆ రోజు కనిపించిన అతనే. అతన్ని చూడగానే నా పెళ్లి చూపుల రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. ఆ రోజు పెళ్లి చూపుల కార్యక్రమం అదైపోయాక మేమింక బయలుదేరుతూ ఉండగా ఈ కోయదొర మా అత్తవారింటి ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అతన్ని చూడగానే మా మామగారు, అత్తగారు చాలా సంతోషించి, రావయ్యారా సమయానికి వచ్చావు అంటూ ఆహ్వానించారు. అతను వస్తూనే నన్ను తదేకంగా చూస్తూ, హితనే నీ అల్లుడు బిడ్డ అని మా మామగారితో అన్నాడు. ఆయన సంబరపడిపోయి, అలాగా, చెప్పు మా పిల్ల సుఖపడుతుందా అంటూ ఏవేవో అడిగేస్తున్నారు. పెళ్లి చేసుకునేవాడిని నన్ను ముందు పెట్టుకుని ఈ కోయదొరవాడినో మా పిల్ల సుఖపడుతుందా అని అడగటం నాకేం నచ్చలేదు. దానికి తోడు బయలుదేరడానికి లేచిన మేము ఈ కోయవాడి రాకతో మళ్ళీ కూర్చున్నాం. ఈ అసహనంతో ఉన్న నేను, ఇంకా ఈ రోజుల్లో కోయదొరలు జాతకాలు ఏమిటండి, అదంతా ట్రాష్ అన్నాను. దాంతో వాళ్ళు అవాక్కైపోయారు. కోయదొరకు కూడా కోపం వచ్చేసింది. అలా అనకు బిడ్డ, కొండదేవర నిదర్శనం చూపిస్తాది. నీ పెళ్ళి ఈడనే జరుగుతుంది. ఆ రోజున నువ్వు కష్టాలు పడతావు, ఎవరికి కనబడకుండా పోతావు అంటూ ఏవేవో కాస్త తీవ్రంగా హెచ్చరిస్తున్నట్టుగా చెప్పాడు. నేనేం పట్టించుకోలేదు. అలా శాపం పెట్టకు అంటూ మా మామగారు భయపడుతూ కోయదొరని ప్రశాంతపరిచి డబ్బులిచ్చి పంపించేశారు. ఇప్పుడు కోయదొరని చూడగానే అదంతా గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకున్నాను. ఇలాంటి వాళ్ళందరికీ పొట్ట పోసుకోవడానికి, ఆశ్రయం ఇవ్వడానికి మా మామగారు లాంటి మనుషులు ఈ ఊళ్ళు ఇంకా ఇలానే ఉంటున్నాయి, ఉండాలేమో కూడా. కిందన పెళ్లి మండపం దగ్గర ఏవో పనులు జరుగుతున్నట్టుంది. మాటలు కేకలు వినబడుతున్నాయి. సాధారణంగా ఇలాంటి ఫంక్షన్స్లో పనిచేసే వాళ్ళకన్నా అజమాయిషీ చేసేవాళ్లే ఎక్కువ. వాళ్ళదే సందడంతా. ఇంతలో పెళ్ళికొడుకు కనబడడం లేదు అని కింద నుంచి కేకలు వినబడుతున్నాయి. ఓహో, నా గురించి వెతుక్కుంటున్నారన్నమాట అనుకుని వెంటనే కిందకు దిగి నాకు ఇచ్చిన రూమ్లోకి వెళ్ళాను. అక్కడ నా మిత్ర బృందంతో మా నాన్నగారు, ఒరే వెధవల్లారా, రాంబాబుని అర్జెంటుగా వెతికి తీసుకురండి. ఎక్కడికి పోయాడో ఈ టైంలో, నెల తక్కువ వెధవ, ముహూర్తానికి టైం దగ్గర పడుతోంది, ఈ లోపల జరగాల్సిన తంతు చాలా ఉంది అంటున్నారు. మోషన్స్ పట్టుకున్నాయంటే ఈ పక్క కిళ్ళీ బడ్డీ నుండి ఒక మాత్ర కూడా తెచ్చి ఇచ్చాను అంకుల్, పాపం ఇంకా తగ్గలేదేమో, అదే పని మీద ఉంటాడులేండి సురేష్ చెప్తున్నాడు. లోపల నుంచి రవి వస్తూ, ఒరే ఈ టాయిలెట్లో ఎక్కడా లేడు రమ్మన్నవాడు, అన్నీ ఖాళీ అన్నాడు. ఇదేమిటి, నేను వాళ్ళ మధ్యనే ఉంటే అలా పొట్టుగుడ్డు వాళ్ళలా మాట్లాడతారేంటి అనుకుంటూ రవిని ఒక్క గిల్లు కసితీరా గిల్లాను. అబ్బే, మనిషిలో చలనం లేదు. వాడికి పల్లెటూళ్ళన్నా ఇక్కడి పద్ధతులన్నా చెడ్డ సరదా అంకుల్, చెంబు పట్టుకుని బయటకు పోయాడేమో కామేశం అంటున్నాడు. వాడేం పట్టుకుపోయినా మీరు మాత్రం వాడి జుత్తు పట్టుకు తీసుకురండి, వేధవ సరదాలు వీడును, నలుగురిలో ఎంత నామర్దా, పెళ్లి కొడుకు కనబడడం లేదంటే అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు నాన్నగారు. నేను తన వెంటే పరిగెత్తి తన ఎడమ చెవిలో, నేను ఇక్కడే ఉన్నానండి అని గట్టిగా అరిచాను. వెళ్తున్న వారల్లా ఒక్క క్షణమాగి తన ఎడమ చెవిన గోక్కొని తిరిగి గబగబా నడుస్తూ వెళ్ళిపోయారు నాన్నగారు. అప్పటికి నా పరిస్థితి నాకు అర్థమైంది. నేనొక పెద్ద కవిని అయిపోయానని. అంటే నేనెవరికీ కనపడటం లేదు, వినపడటం లేదు అన్నమాట. కోయదొర మాట శాపమై తగిలిందా? అమ్మో, ఏం దారిప్పుడు? ఎలా నేను తిరిగి అందరికీ కనపడ్డం? ఆ కోయదొరనో లేదా దివ్య శక్తులున్న ఇంకెవరినైనానో వెంటనే వెతికి పట్టుకోవాలి. పెళ్ళికొచ్చిన వాళ్ళల్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడాలి అలా ఆత్రుతగా పెళ్లి పందిరంతా కలగతిరిగేస్తూ అన్వేషిస్తున్నాను. అప్పుడు నా కంటపడిన కొన్ని దృశ్యాలు. పంచా లాల్చీలు తొడుక్కున్న ఇద్దరు పెద్ద మనుషులు ఒక మూల కాఫీలు తాగుతూ మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయన అంటాడు కదా, ఈ కాలం కుర్రాళ్ళ సంగతి నాకు తెలుసండి, ఈ సినిమాలు చూసి చూసి తెగ వెర్రెత్తిపోతున్నారు, ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు పారిపోయాడు అనుకుంటున్నారా? అబ్బే లేదు, చూస్తుండండి, గడియో క్షణమో ప్రత్యక్షం అవుతాడు. ఎవరితోటి అనుకుంటున్నారు? ఈ పెళ్లి కూతురు ప్రేమించిన వాడితో. వాడినే చేసుకోమని వీలైతే ఒక పాట కూడా పాడి చెప్తాడు అమ్మాయికి. ఇప్పుడు సినిమాలో నడుస్తున్న కొత్త ట్రెండ్ అదేనండి. ఆహా, ఏమి సినిమా పరిజ్ఞానం, అయ్యో ఏమి నా గ్రహచారం అనుకున్నా. అక్కడ హాలు బయట మా బాబాయి బ్యాండ్ మేళం వాళ్ళతో ఏదో గొడవ పడుతున్నాడు. అలా కుదరదండి, మాకు ధర్మా ధర్మాలు తెలుసండి, మీరు చెప్పినట్టు అలా అన్యాయం చేయలేవండి. నిన్ను అన్యాయం చేయమని ఎవడేడ్సాడయ్యా బాబు? పెళ్లి కొడుకు కనపడక ఏ తంతువు జరక్క మాకు బీపీలు వచ్చేస్తుంటే మధ్యలో మీ భజంత్రీల మోతం ఆనండయ్యా. ఇంతవరకు మా చేత ఒక్క కీర్తన కూడా పాడించుకోలేదు, మీ డబ్బులు తింటే మాకు అరగాల వద్దా బాబు? బాబాబు వాదించకండి, వాయించకండి, నేను వచ్చి చెప్తాగా మళ్ళీ అంటూ బాబాయ్ హాల్ లోపలికి పరిగెత్తాడు. హాల్లో ఒక మూల కుర్చీలో మా ముత్తవ్వ, అంటే మా నాన్నగారికి నాయనమ్మ కూర్చుని ఉంది. ఆవిడికి 90 ఏళ్ళు, వృద్ధాప్యం వలన కొంచెం చురుపు మరుపుగా మాట్లాడుతూ ఉంటుంది. మా బాబాయ్ని కేకేసింది, అవునరా వాసు, బుజ్జిగాడు కనిపించాడురా. ఏ బుజ్జిగాడే మామ, అందరూ నీకు బుజ్జిగాళ్లే. అదేంట్రా మన రాంబాబు. లేదు వెతుకుతున్నాం. ఓరే ఇలారా అని దగ్గరికి పిలిచి చెవిలో నెమ్మదిగా చెప్తోంది. ఇలాంటి జనసమ్మర్థం ఉన్న స్థలాల్లో పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతుంటారు, వాళ్ళు కానీ. అబ్బా ఊరికేవే మామ, నీ మునిమనవడేమి చంటి కూచి కాదే. మరొక విషయం రా, మన రాంబాబుకి పీచు మిఠాయి అంటే తగిష్టం. ఆ పట్టణాల్లో అది దొరకట్లేదని బాధపడేవాడు. ఇక్కడ అలా పీచు మిఠాయి అమ్మే వాళ్ళతో కానీ వెళ్ళిపోయాడేమో, కనుక్కోండిరా. అలాగలేవే మామ, కనుక్కుంటాం అంటూ బాబాయ్ అక్కడి నుంచి బయటపడ్డాడు. ముత్తవ్వకి నా మీదున్న అభిమానానికి ప్రేమ, అభిప్రాయానికి కోపం వచ్చాయి. కానీ ఏం చేస్తాను, నేను కూడా బయటకు పరిగెత్తాను. అక్కడ ఆడపెళ్లి వారి శిబిరంలో పెళ్లి కూతురు శాంతి విషాద వదనంతో ఉంది. చుట్టూ చెలికెత్తలు, ఓదారుస్తున్న వాళ్ళు కొందరు, ఎగదోస్తున్న వాళ్ళు కొందరు. నాకు పెళ్లి చూపులప్పుడే తెలిసిపోయిందే ఈ అబ్బాయి గారి సంగతి. శాంతిని చూడ్డానికి వచ్చి నన్ను అతని తెగ తినేసేలా చూశాడనుకో. అలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళే ఇలా కనపడకుండా పోతారు. నిజమేనేమోనే, లత కూడా 2 గంటల నుంచి కనపడడం లేదు అంటూ పెళ్లి కూతురు శోకరాగం అందుకుని శృతి పెంచేస్తోంది. చీచి పాడు టీవీ సీరియళ్ళు మనుషుల మనసుల్ని కాలుష్య భరితాలు చేస్తున్నాయి. అయ్యో నా శాంతిని కూడా వదలలేదే అనుకున్నాను. ఈ లోపల అక్కడికి ఆతృతగా వస్తున్న పెళ్లి కూతురు తండ్రిని ఒక బట్టతలైన మధ్యలో ఆపి, మూర్తిగారు ఇలా రండి అని పక్కకు తీసుకెళ్ళాడు. మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన కట్న డబ్బు, లాంఛనాలు అవి పూర్తిగా ఇచ్చేశారా? ఇంకా ఏమన్నా కొరద ఉందా? మొత్తం ఇచ్చేసినట్టేనండి. మరింకే, అందాల్సిందంతా అందుకుని ఇప్పుడు పెళ్లి కొడుకు కనపడలేదంటారా? పదండి వాళ్ళని నిలదీసి అడుగుదాం, లేదా మన డబ్బిచ్చి మరీ కదలమందాం. లేదండి, ఇంకా లాంఛనాల సొమ్ము 25,000 ఇవ్వాల్సి ఉందిలేండి. అది అలా చెప్పండి, ముష్టి 25,000 కోసం పెళ్లి కొడుకుని దాచేసి నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు ఆడపెళ్లి వారంటే అంత చులకనా అంట. పదండి వాళ్ళని మొహం మీదే అడిగేద్దాం. అయ్యా కలహభోజ, మా వియ్యంకుడు అలాంటి వాడు కాదు, మీరు దయచేసి మరింకేమీ కొత్త గొడవలు తెచ్చిపెట్టకండి అంటున్న మా మామగారి దగ్గరికి పెళ్ళిళ్ళ బ్రోకర్ హడావిడిగా వచ్చి, మూర్తిగారు చిన్న మాట అని మరో పక్కగా లాక్కెళ్ళాడు. మూర్తిగారు పెళ్ళికొడుక ఇంకా అగుపడలేదు. ముహూర్తమా దగ్గర పడుతోంది. మనమా ఆడపిల్లవాళ్ళం. ఈ రోజుల్లో ఆడపిల్లలకున్న డిమాండ్ మీకు తెలిసిందే. అమ్మాయి బతుకు బంగారం అయ్యే ఉపాయం నే ఒకటి చెప్తాను. చెప్పండి. పెళ్ళికొచ్చిన వాళ్ళల్లో మన అమ్మాయిని చూసి ముచ్చటపడిన అబ్బాయి, అతని తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. మీరు ఊ అంటే చాలు ఆ అబ్బాయికి పట్టుపంచ చుట్టేసి పెళ్లిపేటల మీద కూర్చోపెట్టేద్దాం. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? మీరు ఏమీ ఆలోచించకండి. అతగాడు ఉద్యోగస్తుడే. ఇక కట్న కానుకలు అంటారా, ఈ పెళ్లి వారికి ఇచ్చినవి వాళ్ళకి బదలాయిస్తున్నట్టుగా మూడు పార్టీలు కలిసి ఒక మాట అనుకొని ప్రామిసరీ నోట్లు రాసేసుకుంటే సరిపోతుంది. ప్రామిసరీ నోట్లు స్టాంప్ పేపర్లు ఏమిటయ్యా? అసహనంగా ప్రశ్నించారు మా మామగారు. అబ్బా, ఆ పాటలేవో వాళ్ళు పడతారులేండి. ఈ కొత్త వియ్యంకుడు పెద్ద లాయరు. ఆ పాత సంబంధం వాళ్ళ దగ్గర నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటాడు. చాచా ఊరుకోవయ్యా, ఇలాంటి వెధవ కబుర్లు మోసుకురాకు. ఎంత ఆడపిల్లలకు డిమాండ్ ఉంటే మాత్రం ఏమిటిది? ఈ అమరపాటుగా ఉంటే మా ఆవిడకి కూడా ఏదో సంబంధం తెచ్చేసేలా ఉన్నావు అని కసురుకుంటూ మా మామగారు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయారు. ఓరి నాయనో, కోయదొరా కొంప ముంచావు కదరా, ఇప్పుడు ఎలా అనుకుంటూ నేను పెళ్లి పందిరి వైపు పరిగెత్తాను. అక్కడ పెళ్ళికొచ్చిన చుట్టాల విసురులు విసుగులు నా చెవిన పడ్డాయి. మా పిన్ని కూతురు పెళ్ళికి వెళ్దామండి అంటే వద్దు వద్దని మా వాళ్ళ పెళ్ళి అని ఇక్కడ లాక్కొచ్చారు. వచ్చినందుకు మంచి శాస్తి అయింది. పెళ్ళి కొడుకే లేచిపోయాడు. సర్లేవే, ఆ లేపుకుపోయిందెవరో మీ వాళ్ళ అమ్మాయి అయి ఉంటుంది. చాలండి మీ మాటలు. వాళ్ళ సంగతి సరే, మన సంగతి చూడండి. ఇంతవరకు భోజనాలు లేవు, బొట్లు లేవు. మీ తెలివి తక్కువతనం కొద్దీ గిఫ్ట్ కూడా ముందే వాళ్ళకి ఇచ్చేశారు. అప్పుడే పక్కన ఉన్న మరొక ఆవిడ అంటోంది కదా, అందుకేనమ్మా ఈ మగాళ్ళ చేతికి గిఫ్టులు ఇవ్వకూడదు, వాళ్ళకి ఎవరికి ఎలా ఇవ్వాలో తెలియదు, ఎప్పుడు ఇవ్వాలో తెలియదు అని. ఈ లోపల పురోహితుడు బాబాయ్తో ఏదో గట్టిగా చెప్పటం వినపడింది. మరేం చేయమంటారండి, పెళ్లి కొడుకు వచ్చే వరకు పసుపు వినాయకుడు బొమ్మ చేస్తూ కూర్చోనా? అయినా నే చేసినవి తద్దినాలు శ్రద్ధాలు కాదుగా, ఏదో పక్కింట్లో నందికేశ్వరుడు నోము ఉద్యాపన, ఎదురింట్లో సంతోషి మాతా నోము జరిపించి వచ్చాను. మీరు అలా పెళ్లి కొడుకుని తీసుకురండి, నే ఇలా పెళ్లి చేయించకపోతే అడగండి. ఇదంతా చూస్తున్న నాకు నా మీద నాకే జాలి వేసింది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని కమ్ముకొచ్చిన వైరాగ్యం కప్పేసింది. తిరిగి డాబా మీదకి వెళ్ళిపోయాను. ఆ వాటర్ ట్యాంక్ దగ్గరే ఆలోచిస్తూ కూర్చున్నాను. రాంబాబు, రాంబాబు, ఎవరో పిలుస్తున్నారు. ఒరే మొద్దు వెధవా అన్న నాన్నగారి కేకతో ఉలిక్కిపడి తలెత్తి చూశాను. నా చుట్టూ నాన్నగారు, నా మిత్ర బృందం, మరికొంతమంది బంధు పరివారం. నేను మీకు కనబడుతున్నానా అంటూ అనుమానంగా అడిగాను. నాన్నగారు దగ్గరగా వచ్చి మెల్లగా చెప్తున్నారు, పిచ్చి ప్రశ్నలు మాందరా వెర్రి కుంక, ఇప్పటికే అయినా అల్లరి ఆలస్యం చాలు, ఇంకా ఇలాంటి వెర్రి మరియు మాటలు కూడా నా లే, ముహూర్తానికి టైం అవుతోంది అని హెచ్చరించారు. నేను లేచి కదలడంతో అందరూ కదిలారు. పెళ్లి పందిరి వైపు నన్ను లాక్కుపోతున్నారు. ఆలస్యం చేయకండి, ముహూర్తానికి అరగంటే టైం ఉంది. పెళ్లి కొడుకు వచ్చేసాడు కాబట్టి కార్యక్రమం త్వరగా కానివ్వండి, మళ్ళీ మాయమయ్యే లోపల కొంతైనా పెళ్ళి అవుతుంది. ఎవరెవరో ఏదో అంటున్నారు. నాకింకా అయోమయంగానే ఉంది. కోయిదర మాట నిజమవటం ఏమిటి? నిజమైతే మళ్ళీ నేను అందరికీ ఎలా కనపడుతున్నాను? నాకేమీ బోధపట్టడం లేదు. పెళ్లి కార్యక్రమం అంతా యమ స్పీడ్గా జరిగిపోతోంది. సుముహూర్తం, తాళి కట్టడం అయిపోయాయి. ఈ లోపల కాస్త విరామం దొరకడంతో నా ఫ్రెండ్ సురేష్ నాకు నా శ్రీమతికి కూల్ డ్రింక్స్ తెచ్చి ఇచ్చాడు. అవి తాగుతుంటే వాడు నెమ్మదిగా చెప్తున్నాడు నాతో, సరేరా రాంబాబు, మధ్యాహ్నం నీకు ఇచ్చింది నిద్ర మాత్ర. ఈ ఊళ్ళో వేరే మెడికల్ షాప్ లేకపోవడంతో ఆ కిళ్ళీ బడ్డీలోనే తెచ్చాను. వాడు సరైన మాత్ర బదులు నిద్ర మాత్ర ఇచ్చేశాడు. ఆ విషయం కూడా ఇందాకేలే తెలిసింది. అది తెలిసిన తర్వాతే నువ్వెక్కడో నిద్రపోతూ ఉన్నావనుకుని ఆ కోణంలో నిన్ను వెతకటం మొదలెట్టాం. అయినా పక్కింటి డాబా మీద ఉంటామనుకోలేదు రే. అమ్మో, పల్లెటూళ్ళల్లో ఇలాంటి ప్రమాదాలు కూడా ఉంటాయన్నమాట అనుకున్నాను. మరి నేను అందరికీ కనపడకపోవటం, అదే విషయం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకోవటం వలన ఆ రోజు నేను కలిసిన మనుషుల ప్రవర్తనలన్నీ కలిసి కలగా నన్ను కంగారు పెట్టేశాయన్నమాట. వినిపించే 106వ కథ VK 106 శ్రీ దేవులపల్లి దుర్గా ప్రసాద్ గారి కథ పెళ్ళికొడుకు మాయం విన్నారు। ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చేస్తారుగా? నమస్తే। వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు। వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు।